కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వైసీపీ కౌన్సిలర్లు తమ అనుచరులతో భారీ ర్యాలీ చేపట్టి ఎమ్మెల్యే స్వగృహానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ మాదిరిగా అధికార దాహంతో పార్టీలో చేర్చుకోవటం లేదని, ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధి కొరకే వైసీపీ కౌన్సిలర్లు పార్టీలో చేరారని తెలిపారు. ఎప్పటివరకు పార్టీ కోసం కష్టపడిన ఆయా వార్డుల టీడీపీ నాయకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి స్థానం వారికి, ఎవరి గౌరవం వారికి ఇస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో నా ముందున్న అజెండా ముఖ్యంగా ఏదైతే తాగడానికి నీళ్లు, ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి వార్డు అభివృద్ధి, అన్ని రకాలుగా అన్ని వర్గాలకు ముందుగా చేనేతలు కావచ్చు, ముస్లిం మైనారిటీ సోదరులు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తామనే నమ్మకంతో మమ్మల్ని ఈరోజు అధికారంలోకి పెట్టడం జరిగింది ప్రజల ఆశీర్వాదంతో. వాటిని వమ్ము చేయకుండా ఈరోజు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా, వీరికి కూడా నేను శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మళ్ళీ గతంలో మీరు చేసిన పొరపాటుని సరిదిద్దుకోండి. ఈరోజు ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధికి నాంది పలుకుతారు, బలంగా చేస్తారని చెప్పి జయనాగేశ్వరరెడ్డి మీద నమ్మకంతో కూడా ఇక్కడ మీరు వచ్చినందుకు మా నాయకుడు, మా అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, వీరి యొక్క నాయకత్వాన్ని నమ్మి ఈరోజు పార్టీ కండువా కప్పుకొని ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేస్తూ, ఇంకా రానున్న రోజుల్లో కూడా అభివృద్ధికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా, ఏదైనా కానీ పార్టీ చేరికలు ఉన్నాయంటే కేవలం గత వైసీపీ ప్రభుత్వం లాగా ఆ రోజు అభివృద్ధి చేయకుండా ఒక పక్క మోసాలు చేసి సంతలో పశువులు కొన్నట్టు కొన్నటువంటి పరిస్థితులు ఆ రోజు. మరి ఈరోజు అభివృద్ధినే కాంక్షించి వస్తున్న వీరికి ఖచ్చితంగా మేము సహకరిస్తాం, అదే రకంగా అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.